తిరిగి వార్తలకు స్వాగతం. మంచిలి గ్రామానికి చెందిన ఒక గర్భవతికి గర్భసంచిలో కాకుండా పెద్ద ప్రేవులో శిశువు పెరగడంతో ఆపరేషన్ అవసరం కాగా బి పాజిటివ్ రక్తం ఉండజ్వరం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎం శ్రీనివాస్ రెడ్డి దానం చేశారు. కానిస్టేబుల్ రెడ్డిని ఎస్ఐ రామారావు, తణుకు సిఐ డిఎస్ చైతన్యకృష్ణ, కొవ్వూరు డిఎస్పీ వి త్రినాథ్ తదితరులు అభినందించారు. 15 నిమిషాల్లో రక్తం అందించి ఆమె ప్రాణాలు కాపాడాలని శ్లాఘించారు. తణుకు మండలంలో 27వ వార్డులో మరుగుదొడ్లు నిర్మించి మహిళలకు సౌకర్యం కల్పించాలని టీడీపీ మహిళా నాయకులు కోరారు. 200 కుటుంబాలు 60 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని తెలిపారు. గతంలో ముల్లపూడి రేణుక కాలోగట్టు వద్ద మహిళలకు మరుగుదొడ్లు నిర్మిస్తే ఈ ప్రభుత్వం మరుగుదొడ్లను కూల్చివేసిందని అన్నారు. మహిళలకు సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున వెంటనే మరుగుదొడ్లు నిర్మించాలంటూ నినాదాలు చేశారు. ఇరవై ఏడవ వార్డు నందు ఇక్కడ తూర్పు పేట ఉంది. ఆ పేటలో దాదాపుగా 200 కుటుంబాలు 60 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాయి. వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ బాత్రూమ్లు అవి లేవు. కట్టుకోవడానికి కూడా ఇల్లులో స్థలం కూడా లేదు. టీడీపీ ప్రభుత్వంలో మన రేణుక్ గారు ఈ కాలువగట్టులో ఉన్న స్థలాన్ని కొలిపించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేత కొలిపించి ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్దని తేల్చి ఇక్కడ బాత్రూమ్లు అనేది ఇలా కల్పించడం జరిగింది. అప్పటి నుంచి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వీటిని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఈ బాత్రూమ్లు అనేవి ఈ ప్రభుత్వంలో ఇవి కూల్చివేయడం అనేది జరిగింది. ఇక్కడ ప్రజలకి మరుగుదొడ్ల సౌకర్యం అనేది లేదు. అలాంటి సౌకర్యాన్ని కల్పించి మరి ఆల్టర్నేటివ్గా ఏదన్నా చూపించి కూలగొట్టాలి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం వచ్చి నిన్న అన్యాయంగా అర్జెంటుగా దాన్ని కూల్చేయడం జరిగింది. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉన్నారు, పైగా ముసలివాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడ బాత్రూమ్ మరుగుదొడ్డికి వెళ్ళడానికి సౌకర్యం అనేది లేదు. ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మేము వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. మరి ఈ వెంటనే ఈ బాత్రూమ్లు అనేవి ఎక్కడో చూపించి వీళ్ళకి వాళ్ళ సౌకర్యాలను తీర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెరుకూరి నారాయణుడు మృతి వైఎస్ఆర్ పార్టీకి తీరని లోటని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. తాళ్ళపూడి మండలం మలకపల్లిలో నాయుడు గృహానికి వెళ్లి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె వెంట వైసీపీ నాయకులు ఉన్నారు. గణపవరం లయన్స్ క్లబ్ వారు నిర్వహించిన ఆకలి గొన్నవారికి ఆహారం కార్యక్రమం ఆదివారం 5వ రోజుతో ముగిసింది. ఈ సందర్భంగా కొత్తపల్లి రోడ్లో ఉంటున్న నిరుపేద వృద్ధులకు ఆహార పొట్లాలను లయన్ అధ్యక్షులు కె సత్యనారాయణమూర్తి అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సాయం లయన్ వంకాయల శ్రీనివాసరావు అందజేశారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు కిలారి రవి, నరేష్, రావూరి నాగరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాక్షస రైతు వ్యతిరేక పాలనకు ప్రజలు విసుగు చెందారని ఏలూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. నిడమర్రు మండలం నిడమర్రులో 15 కుటుంబాలకు చెందిన వారు గన్ని సమక్షంలో టీడీపీలోకి చేరారు. పెట్రోల్ డీజిల్ ధరలు, వంట నూనె, నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య నడ్డి విరిచాయని, ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ పట్ల విసుగు చెందారని వారు పేర్కొన్నారు. దేశాన్ని సమైక్యపరిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బీజేపీ జిల్లా నాయకులు నంద్యాల రామలింగరాజు అన్నారు. ఆదివారం పటేల్ జయంతిని గణపవరంలో ఘనంగా నిర్వహించారు. 560 సంస్థానాలను భారత్కు విలీనం చేసి దేశానికి సమగ్ర రూపం తెచ్చిన గొప్ప వ్యక్తిగా పటేల్ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని పలువురు పేర్కొన్నారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భువనపల్లి గ్రామంలో జరిగిన మానవతా సేవా సంస్థ గణపవరం రీజన్ సమావేశంలో గణపవరం, నిడమర్రు, ఉండి మండల మానవతా సభ్యులు పాల్గొన్నారు. ఈ 3 మండలాల్లో సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు వివరాలు, సంస్థ ఆర్థిక వివరాలు, భవిష్యత్ కార్యాచరణ 3 మండలాల కార్యదర్శి నివేదికను తెలిపారు. కరోనా కష్టకాలంలో సంస్థ ద్వారా అందించిన సేవలను పలువురు వక్తలు గుర్తు చేశారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ కోడూరు రాధాపుష్పవతి, కోశాధికారి కృష్ణారావు, ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ సాగిరాజు జానకి రామరాజు, జిల్లా కమిటీ సభ్యుడు యువరాజు, కాకల వినాయక్, సత్యకుమార్, వెల్లంకి సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి విజయం సాధించాలని శాసనసభ్యులు మంత్రి రామరాజు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన ఆకివీడులో పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా 12వ వార్డు కార్మిక నగర్కు చెందిన దూబా సురేష్తో సుమారు 50 మంది యువకులు టీడీపీ పార్టీలోకి చేరిన వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపించి చేశారు.
कार्यक्रम में पार्टी मंडल अध्यक्ष मोटुपल्ली रामप्रसाद बोल्ला वेंकटराव गणपति पार्टी नायक कार्यकर्ता तैतलु पाल्गुन्नारु భయప్రాంతులు కానీ చేస్తే మీరు ఎవరైనా నాకు కానీ ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు టౌన్ పార్టీ అధ్యక్షుడు కానీ ఇక్కడ యొక్క కమిటీ కానీ మా అందరికీ కూడా తెలియజేయవలసిందిగా కోరుతాం. మీకు మీ అందరూ కూడా అండగా ఉంటామని చెప్పి మీకు భరోసా కల్పించడం మా తెలుగుదేశం పార్టీ నుంచి జరుగుతుంది. అదేవిధంగా కష్టకాలంలో మనం ఈ యొక్క నగర పంచాయతీ గత 2.5 సంవత్సరాల్లో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ అంతకు ముందర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటే మనం ప్రారంభించినన్ని కూడా ఆగిపోవడమే జరిగింది. ఈరోజు చూస్తారు మనం ఇక్కడికి రావాలంటే ఏదో గాల్లో ఊగుతూ వస్తున్నట్టుంది. రోడ్లు చూస్తుంటే రోడ్ల వ్యవస్థ కానీ నేను చూస్తుంటా మన స్టేట్లో ఎక్కువ డెంగ్యూ కేసులు డెంగ్యూ ఫీవర్ వచ్చినటువంటి కేసులు ఆకివీడి నగర పంచాయతీలో ఉన్నాయని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అది నాకు కూడా సిగ్గు చేయటం ఒక సహాయకంగా శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ కానీ ఇక్కడ సరైన పాలన ప్రభుత్వం లేనందువలన ఇక్కడ ఏ విధంగానే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ కానీ ఈ నగర పంచాయతీలు ఏవి కూడా పూర్తిగా ఎక్కడా కూడా జరగని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉమ్మడివరం 216 జాతీయ రహదారి కాశీవారి తూమ్ సెంటర్ పంటకాలపై వంతెనకు రక్షణ గోడ లేకపోవడంతో తరచూ ప్రమాదాలకు అడ్డంగా మారిందనే వార్తకు ఏషియన్ న్యూస్లో వచ్చిన కథనంపై యంత్రాంగం స్పందించింది. ఏషియన్ న్యూస్ ఛానల్లో వచ్చిన కథనానికి స్పందించిన ఉమ్మడివరం సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు 216 హైవే అధికారులతో సమీక్షించి పంట కాలపై వంతెనకు రక్షణ గోడ ఐరన్తో ఏర్పాటు చేయడంతో ఎస్ఎస్ సురేష్ బాబును అధికారులు స్థానికులు వాహనదారులు పలువురు అభినందించారు. ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మురుముల్ల గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గోదావరిలో తేలుతున్న మృతదేహాన్ని అక్కడ ఉన్న స్థానికులు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే మృతదేహాన్ని వెలికి తీసి విచారణ చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ గుర్తు తెలియని మృతదేహం వయసు సుమారు 35 నుండి 40 సంవత్సరాలు ఉంటాయని, శవంపై నలుపు రంగు జర్కిన్, పసుపు రంగు టీషర్ట్, సిమెంట్ కలర్ ప్యాంటు ఉన్నదని, ఎవరికైనా ఆచూకీ తెలిసిన ఎడల పోలవరం పోలీసు వారిని సంప్రదించాలని తెలిపారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర వారి కళ్యాణానికి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ చిల్ల జగ్గిరెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. 9వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణం ఆదివారం ఉదయం వైభవంగా నిర్వహించారు. విక్రశేర పూజ, పుణ్యాహవచనం, పంచామృత మండపారాధన, మహాస్వపనం, ప్రధాన హోమాలు, జగత్ కళ్యాణం నిమిత్తం శ్రీనివాస కళ్యాణం, అనంతరం నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. స్వామివారి కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈనాటి బంగారు మాట, జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.